ఐసిస్ ఉగ్రవాద సంస్థలో నియామకాలకు సంబంధించిన కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ తమిళనాడు తెలంగాణలోని 30 ప్రాంతాలలో దాడులు నిర్వహించింది. కోయంబత్తూరులో 21 చోట్ల, చెన్నైలో 3, తెన్స్కాలీలో 1 చోట, హైదరాబాద్లో 5 చోట్ల సోదాలు నిర్వహించినట్లు ఎన్ఐఏ తెలిపింది. గతేడాది జరిగిన కోయంబత్తూర్ కారు బాంబు పేలుడు ఘటనలో ఐసిస్ పాత్రపై ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసుతో సంబంధమున్న అనుమానితుల ఇళ్లలో తాజాగా సోదాలు నిర్వహించింది. ఈ నెల మొదట్లో కోయంబత్తూరు పేలుడుకు సంబంధించిన కేసులో నిందితుడు మహమ్మద్ అజారుద్దీన్ను ఎన్ఐఏ అరెస్టు చేసింది.